ఏట్రా బొంజ్ బాబా గడ్డంగి ఏం తీసుకుంటున్నా మన పంట కోతకొచ్చింది ఆకులు తీసేసి కల్లలేసేసి ఎండబెట్టి ప్యాకింగ్ చేసిడమే ఆ తర్వాత మన లైఫ్ స్టైలే మారిపోద్ది ఒలిచలు ఎక్సైజలు గంజా తోటలరికి కాల్చి పారేస్తున్నారు నీ గెరికే కదా ఆల్ మొఖం మన కొండలు ఎక్కేసి మొత్తం ఎత్తుకెత్తారా ఏటి ఆల్కల తెలుస్తుంది మనలోనే చాలా మంది పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అయినా చాలా జాగ్రత్త బాబు నిజమే
బాగా బతికితే ఏడ్చే తొత్తుకొడుకులు చాలా మంది ఉన్నారు. ఏదేమైనా మన ఏజెన్సీకి చాలా చెడ్డ పేరు వచ్చిందిరా. గవర్నమెంట్ కూడా చాలా సిట్టుగా ఉంది. ఉంటది ఉంటది, అది పెతాపంతా మన మీదే కదేటి. బతకడానికి దారి చూపించకుండా ఉన్న బతుకు లాకదొబ్బుదాం అంటే మనం వెళ్ళి బతికేది? నువ్వు గియ్యు. Officers, get ready for the operation. Yes, sir. మీరు అందరూ కోఆర్డినేషన్ తో పని చేయాలి. గంజాయి తోటలు నాశనం చేసే ప్రాసెస్ లో మీ మీద ఎప్పుడైనా అటాక్ జరగచ్చు. మీ ప్రొటెక్షన్ కోసం 20 మంది ఆర్మీ పోలీసులు మీతో ఉంటారు. ఇది పోలీసు, ఎక్సైజ్, నార్కోటిక్స్ వాళ్ళు కలిసి చేస్తున్న జాయింట్ ఆపరేషన్. మీరు ఎంజాయ్ చేయండిరా. కొలంబియా మాల్ అదిరిపోతుందిరా. నాకు బాగా కావాల్సిన వాళ్ళకే ఇస్తుంటానరా. ఈ బాక్సర్ ఎలా ఉన్నాడు? అదే, నేను డోపింగ్ టెస్ట్లో దొరికేసాడు బాబాయ్. అయ్యో, డిస్క్వాలిఫై చేశారు. అలాగా? జీవితంలో బాక్సింగ్ ఆడకుండా బ్యాన్ చేశారు. 6 మెడల్ లాగేసుకున్నారు బాబాయ్. దీనమ్మ జీవితం అన్ని న్యూస్ ఛానల్లో వేసిపారదోబారు. నాకు చచ్చిపోనుంది. ఒరే వదిలేరా, నువ్వు బాక్సింగ్లను కాదు చాలా వాటిలో ఛాంపియన్ అని నాకు లేకుండా రోజు కూడా అవ్వదు కదా. ఏదోరా, అలా అలవాటు అయిపోయింది. సర్లే కాని, మా వ్యాపారంలోకి వచ్చేచ్చు కదా, పనికి పనికి డబ్బుకు డబ్బు. ఇదిగో ఈడో వ్యాపారంలో దింపాడు, ఇక నువ్వు కొత్త వ్యాపారంలో దిగమంటున్నావు. చెప్పరా, పంట కోతకు ఎప్పుడు వస్తుందిరా బాబాయ్? సారీ బాబాయ్, అది పోలీసులు పంటంతా కాల్చేసా. పోలీసులు కాదురా, నేను కాల్చి పార దుబ్బుతాను. నాకు పడక, నాకు డబ్బు ఎగ్గొట్టిన నేను వదలలేదురా. 2 రోజులు ఇచ్చేస్తాను బాబాయ్, ప్లీజ్ బాబాయ్, 2 రోజులు ఇచ్చేస్తాను బాబాయ్. మీరు ఎన్ని చెప్పినా వినేది లేదు. నాకు డబ్బులే కావాలి. నాకు డబ్బులు ఇచ్చినాడు, గన్ పాయింట్ పెట్టి బెదిరిస్తున్నాడు, వచ్చ పడిపోతుంది అక్కడ. ఆ పోలీస్ కొడుకులు నా కళ్ళన్నీ కాల్చి పడదొబ్బారు. నాకు ఇమీడియట్ గా డబ్బులు కావాలి. భయ్యా చెప్తున్నా కదా, అర్థం చేసుకో. ఏంటి బ్రో అర్థం చేసుకునేది? అక్కేదో తెలిసిన కస్టమర్ కదా అని మీరు అడిగిన 2 గ్రాములు అప్పుగా ఇచ్చాను. పీల్చుకుందంత పీల్చుకుని, పొడుచుకుందంత పొడుచుకుని, ఇప్పుడు డబ్బులు ఎగదొబ్బుతారా? అమ్మ ఏదో పెద్ద పత్తిత్తుల్లాగా మేమన్నీ మానేసాం, ఉత్తమ పురుషులు అయిపోయామని ఏదో బిల్డప్పుడు. ఇప్పుడు ఏం చేయమంటావు? ఎంత ఇవ్వాలి? లెక్కలేసుకుంటే చాలానే ఉంటది అక్క. 2 లక్షలు ఇవ్వండి, సెటిల్ చేసుకుందాం. అంత డబ్బు మా దగ్గర ఎలా ఉంటుంది? మేము కొట్టుకొచ్చి నీకే కదా ఇచ్చాం. బాబు, మీరు ఇచ్చిన పెన్ డ్రైవ్లు, బ్లూటూత్లు, డొక్కు సెల్ ఫోన్లు, లో చెడ్డీలు ఎప్పుడో ఊదేశారు మీరు. చూడండి, మొత్తం క్లియర్ అయిపోద్ది. ఒక్క దొంగతనం చేసి పెట్టండి చాలు. మేము దొంగతనాలు చెయ్యొద్దని డిసైడ్ అయ్యాం. ఓ, ఇది కూడానా? ఏ, కష్టపడి సంపాదించి తీర్చేస్తాం. ఏది, సబ్బులు అమ్మి రిక్షా లాగి చెమటోడ్చి కష్టపడతారా? చూడు బ్రో, అప్పనంగా సంపాదించాలంటే రంకుతనమైనా చేయాలి, లేకపోతే రాజకీయమైనా చేయాలి. నాకు తెలిసిన బోల్డ్ మంది క్లయింట్లు ఉన్నారు, రోజుకి 5,000 కన్ఫర్మ్. అక్కను 40 రోజులు కోఆపరేట్ చేయమను, మొత్తం సెట్ అయిపోవ్. కూల్ బ్రో, మరీ అంత ఫీల్ అయిపోకు. మా లవ్వర్ని పంపిస్తున్నావు అక్కడ. నాకు తెలిసిన ఆప్షన్ చెప్పాను, అక్కను పంపించిన ఇష్టం లేకపోతే నువ్వు వెళ్ళు. వైజాగ్ చాలా ఎదిగిపోయింది బ్రో, ఆంటీలు పిలిపించుకుంటున్నారు అక్కడ. నీకు ప్రాబ్లం లేదనుకో, అంకుల్స్ కూడా. ఏంటి వీడు? అందుకే ఈ ఒక్క దొంగతనం చేయండి చాలు. ఇది వర్కౌట్ అవ్వకపోయినా నేను మిమ్మల్ని ఏం అడగను. వన్ లాస్ట్ టైం. సరే, చేస్తాం. ఆది అందు దేవుడు ఆదాము రూపములో ఒక మనిషిని సృష్టించాను. ఆ
ఆదాము తోడుకే ఏర్పరచబడ్డ అవ్వ కోసం ఏదైనాను చెయ్యగల ప్రేమను తన మనస్సున కలిగి ఉండెను. వీరిరువురి మనస్సులను దుష్ట మార్గమును నడిపించుటకు సైతానుకు తంత్రములను చేయుచుండెను. అటువంటి సైతానులు ఎల్లప్పుడూ మన మధ్య సంచరించుచుండును. సొల్లాపి ఏం చేయాలో చెప్పు. Watch Volga videos. Subscribe. Please subscribe. Please subscribe. 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 Please subscribe. Subscribe. Please do subscribe. 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 For more updates, for interesting updates, please do subscribe Volga videos.